కూడి ఉన్న ప్రియులైన మీ అందరికీ ముందుగా తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని క్రీస్తువు నుండి కృపయ్య సమాధానం మనం గురింపబడాలని వేడుకుంటున్నాను ప్రియుల కొద్ది నిమిషాలు కొంచెం సందడి వాతావరణంతో ఇప్పటివరకు ఉన్నాం కదా కొంచెం సీరియస్ థింగ్స్ వైపు మీ మైండ్ టర్న్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మనం ఆలోచిస్తుంది రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొంచెం భారమైన సంగతులు ఆలోచిస్తున్నాం కనుక ఎంటర్టైనింగ్ అని అయితే ఉండవు సో మనకి ఇంతసేపు దేవుడిని నడిపించినటువంటి ఆనందం మళ్ళీ కొనసాగదు ఒక అరగంట సేపు కొంచెం సీరియస్ టోన్లోనే శరమన్ సాగుతుంది ప్రేమైన వాళ్ళ మళ్ళీ తర్వాత ప్రభు కృపను బట్టి ప్రభుత్వం ఆనందిద్దాం మనం ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆరవ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం చాలా సుదీర్ఘంగా నడుస్తున్నాం దయచేసి మీరు మనసు పెట్టి వింటున్నవి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుకూల సమయం అందు గుర్తు చేసి మిమ్మల్ని బలపరుస్తాడని నేను నమ్ముతున్నాను కొంచెం భారమైన సంగతులు సరళంగా చెప్పాలి అని అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో బైబుల్ చెప్పింది ఆ భవిష్యత్తును మనం తెలుసుకుంటున్నాం ప్రిమే ఎందుకు మనం భవిష్యత్తును తెలుసుకోవాలి అని అంటే మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవుతాం తెలిస్తే ఆ రోడ్డు చాలా ముఖ్యం మనకి ఇక్కడ మెంటల్గా నా దాంట్లో స్పిరిచువల్ సెన్స్ అని మాట్లాడుతున్నది దాంతోపాటుగా మనం ఫిజికల్గా కూడా సిద్ధపడాలి ప్రియమైన ఆర్లర్ ఎందుకంటే ఈ శరీరంతోనే ఉండి ఎదుర్కొంటాం కనుక ఈ శరీర సంబంధంగా కూడా సిద్ధపడాలి ఈ రెండు విధాలుగా మనం సిద్ధపడాలి అంటే ప్రభు చెప్పిన సంగతులు మనకు తెలియాలి ప్రభు ప్రకటన గ్రంథాన్ని సంఘానికి ఇవ్వడంలో ఉద్దేశం కూడా ఏమిటి అని అంటే రాబోతున్న భవిష్యత్తు ఎలా ఉంటుందో సంఘానికి చెప్పి సిద్ధం చేసి ఉంచాలన్నది ప్రభు ఉద్దేశం అయి ఉన్నది కనుకనే మన దాకా ప్రకటన గ్రంథం వచ్చింది అందులో సుదీర్ఘంగా కొన్ని చదివాం ఒకటి ఒకటి నుంచి మూడు అధ్యాయాలు చూసినప్పుడు ఏం చూసామంటే సంఘ పరిస్థితులు చూసాం భూమి మీద సంఘం ఎలా ఉందో అనేది ఒకటి నుంచి మూడు అధ్యాయాలు చెప్తుంది ఇక నాలుగు ఐదు అధ్యాయాలు మాత్రం పరలోకంలో దేవుడు ఆయన ఉన్న లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని నాలుగు అధ్యాయ నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం చెప్తుంది ప్రియమైన వాళ్ళ చో అనేది వన్ టూ త్రీ ఆ మూడు చాప్టర్లో కనపడుతుందండి గాడి ఇన్ హెవెన్ అనేది ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్లో మీకు కనపడుతుంది ఇక ఆరు నుంచి పదహారు అధ్యాయాల వరకు బాగా క్లియర్గా వినండి స్టేట్మెంట్ ఆరు నుంచి పదహారు అధ్యాయాల వరకు ఇక భూమి మీద సాతాను ఏం చేయబోతున్నాడో చెప్తుందండి ఈ పుస్తకం సెటనాన్ ఎర్త్ అనమాట సిక్స్త్ టు సిక్స్టీన్త్ చాప్టర్ వరకు ఆరు నుంచి పదహారు అధ్యాయం వరకు మనకి ఏం కనపడుతుందంటే ఇక సాతాను ఆలోచనలు అని ప్రణాళికలు భవిష్యత్తును లేకపోతే లోకం మీద ఆధిపత్యమును వాడి చేతుల్లోకి తీసుకురావడానికి వాడికి వానికి అప్పగింపబడిన అధికారమును బట్టి రాజ్యముల మహిమను బట్టి ఏం చేయబోతున్నాడు అనేది ఆరు నుంచి పదహారు వరకు చాలా దీర్ఘంగా చూస్తాం ఇంకొక విషయం కూడా చెప్తాను ప్రకటన గ్రంథంలో బాగా కష్టమైనటువంటి భాగం పోర్షన్ ఏదైనా ఉంది అంటే ఆరు నుంచి పదహారేనండి అత్యంత కష్టమైన సందర్భాలు అవి ముందే మీతో చెప్తున్నాను ప్రియమైన మనం మక్కికి మక్కికి లేకపోతే పిన్ టు పిన్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకుంటామని మాత్రం దయచేసి అనుకోకండి అది మనకు బహుదూరం ఎప్పటికైనా ప్రభు ఉద్దేశం కూడా అంటే అవి ఇవ్వటంలో అవేవో మనం కూర్చొని సింప్లిఫై చేయడానికైతే కాదండి మనకు ప్రభు చెప్పిన మాటలు ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను కనుక ఇక మీరు కూర్చొని వీటిని సింప్లిఫై చేసి ఇక మీరు లోకంలో నుంచి వచ్చేటువంటి గుర్తింపును పొందుకోండి అయితే ఇవ్వలేదు ఇంటెన్షన్ అది కాదు ప్రియమైన అయినవర్లరా సింపుల్గా మీకు ఒక పదంతో చెప్పాలి అంటే ఆరు నుంచి పదహారు అధ్యాయాలు అండర్స్టాండింగ్ కంట ఒబే ఎక్కువ కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి ఎగ్జాంపుల్ మీతో చెప్తాను నోవాహును పడవగట్టమన్నాడు ప్రేమైన వర్లరా ఎప్పటికీ మిస్టరీనండి ఇంక ఎన్ని సంవత్సరాలైనా మిస్టరీయే దాని సైజు కావచ్చు మేకింగ్ మెథడ్ కావచ్చు ఏదైనా దాన్ని కూర్చోనండి మనం మన ఆలోచనలోనికి పరిజ్ఞానంలోనికి మనం ఎంత ఇమ్మడ్చుకోవాలని ప్రయత్నం చేసినా ఇంపాసిబుల్ కానీ ఒక్క పదంతో మాత్రం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏంటో తెలుసా దేవుడు చెప్పాడు నోవాహు విధేత చూపించాడు బస్ అయిపోయింది ఇంకా అంతే పడవ కనపడింది ఈరోజు మనం బతుకున్నాం అంతేనండి ప్రకటన గ్రంథం ఆరు నుంచి పదహారు అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు మనకు ఉండవలసింది ఏంటంటే ప్రభువు ఇవి ఇవి జరగబోతున్నాయని చెబుతున్నాడు బస్ అంతే నేను వింటున్నాను అని ఏది చెప్పినా నేను వింటున్నాను అంతే దానికి ఇంకా ఏ బీసీడీ జెడ్ దీన్ని చార్ట్ ఏంటి ప్రిపేర్ ఏంటి టైం ఏంటి ఏంటి లేకపోతే ప్రిడిక్షన్ ఏంటి ఇవన్నీ మనకు దొరకం ముందు ముందే మీతో చెప్తున్నాను చాలా మిస్టరీ ప్రియమైన వాళ్ళారు మరమము ఆ సందర్భంలో కానీ ప్రభువు మన విశ్వాస పరిమాణం చొప్పున మన కృప పరిమాణం చొప్పున మనకి ఎంత వెల్లడి చేయడానికి ఆయన ఆయన మనకు దృష్టి నిలిపాడు మన వైపు దాని పరిధి చొప్పున మనం గ్రహించగలుగుతాం ఆ లోతైన సందర్భాలు మిగతాతో పంచుకోవడానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని మీ వెనికిల్లో బలంగా చదవాలి ప్రియమైన వాళ్ళు దయచేసి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలోనికి మీరు రాగలిగితే మన హృదయంలో నింపుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట అండి ఇది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మరీ ముఖ్యంగా ఈ సమయంలో దీన్ని గుర్తు చేసుకుంటే చాలా అవసరం ఆరో అధ్యాయంలోనికి మనం అడుగు పెట్టబోవడానికి ముందు ఈ మాట మన అందరి హృదయంలో ఉండాలి నేను చదవబోతుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి కొన్ని వాక్యాలు చదువుతున్నాను ముప్పై వరకు ముప్పై ఆరు వరకు చదువుతాను ముప్పై నాలుగు నుంచి శిక్ష విధించి వాడేవాడు చనిపోయినా క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేపిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే ముప్పై ఐదు కూడా ఇంపార్టెంట్ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు మొదటిదేమో శిక్ష విధించి వాడేవాడు అని ఆయన గురించి చెప్పిన తర్వాత రెండో మాట ఏం చెప్తున్నాడు అసలు ఆయన ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ ఏనను హింస అయ్యేనను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఎందుకు ఈ బలమైన లేఖనాన్ని మీతో చదువు వెనుకలు చదువుతున్నాను అనంటే ఇక ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నుంచి మనం చదివిన ఈ జాబితా కనపడుతుందండి అక్కడ శ్రమ ఖడ్గము వస్త్రహీనత ఉపద్రవము కరువు ఇవన్నీ వింటుంటాం అందులో మళ్ళీ ముప్పై చదువుతాం మళ్ళీ చదువుతాం మళ్ళీ చదువుతాం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున లేదు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేటివి ఇక మన జీవితంలో ఉండకూడదు ఎందుకు ఇంత స్థిరమగా ఈ మాట చెప్తున్నానంటే మనం ఇక ఇక రాబోతున్న వారాలలో వినబోతున్నటువంటి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం నుంచి ఏవి కూడా అంత సెల్టిల్ థింగ్స్ అస్సలు ఉండవండి సౌఖ్యంగా మనం సుఖముగా ఉండేటువంటి పరిస్థితులు అక్కడ అస్సలు చూడవు నాట్ ఈవెన్ ఏ సింగిల్ వోస్ ప్రియమైన వాళ్ళరా ఇంకా అసలు ప్రాస్పారిటీకి చోటే ఉండదండి అందులో ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ క్షేమము సుభిక్షము ఆనందము ఆహ్లాదము ఇలాంటి పదాలు కనపడవు ప్రియమైన వాళ్ళరా నేను చదివిన ఈ జాబితా అని అక్కడ మనకు కనపడుతుంది ఇది మీతో ఎందుకు ముందు చెప్తున్నానంటే ప్రభు ముందే మనల్ని సిద్ధం చేస్తున్నాడు ఏవి మనల్ని ఎడబాపేటివి క్రీస్తు ప్రేమలో నుండి మీకు నాకు తెలియదా చెప్పండి క్రీస్తు ప్రేమ పోయిన వారం కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాం ప్రేమైన వర్లరా మనము ఇక ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతము చేయిచున్నది ఇక మేము బ్రతికినను చనిపోయినను ఆయన నిమిత్తమే ఎందుకనంటే ఆయన వధింపబడిన వాడై మనల్ విమోచించాడు ప్రేమైన వర్లరా ప్రతి జనములోను ప్రతి రాజ్యంలోను ఆయన కొరకు దేవుని కొరకు మనుషులను కొని మనల్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు అందులో ఏం వెల్లడి చేశాడు ప్రభు అంటే తన ప్రేమను మనకు పరిచయం చేసేసాడు ఇప్పుడు మనతో చెప్తున్న మాటలు ఏమిటి అని అంటే ఇక ఆ ప్రేమను మనం ఎరిగిన తర్వాత ఇక రాబోతున్న మన జీవితంలో పరిస్థితుల్లో ఉన్నటువంటి శ్రమ కరువు ఖడ్గము ఉపద్రవము వస్త్రహీనత ఇవి మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపకూడదు ఎందుకు ఇంత స్థిరంగా ఈ మాటను చూపిస్తున్నానంటే ఇక చదవబోతున్న ఆరో అధ్యాయం నుంచి మనం కూడా పరిస్థితులను ఎదుర్కొంటాం ప్రియమైన వర్లారా మనం కూడా ఖడ్గం ఎదుర్కొంటాం మనం కూడా ఉపద్రవం ఎదుర్కొంటాం మనం కూడా పరిస్థితులను బట్టి వస్త్రహీనత ఎదుర్కొంటాం మనం కూడా పరిస్థితులను బట్టి హింసను ఎదుర్కొంటాం ఈ పదాలన్నీ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒకడక్కడ మనకు కనపడుతుంటాయండి అవన్నీ చూస్తున్నప్పుడు భయపడద్దట ప్రియమాయినవర్లారా ముందు ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఇక మనకు తెలిసిన దానికంటే ఇంకా వస్ట్ అయితే ఏం జరగదండి ఇది జరుగుతుందని ప్రభు చెప్పింది ఎందుకంటే భవిష్యత్ ఇక దీనికంటే ఇంకా వరస్ట్ థింగ్స్ ఏం జరగవు ఇంకా ఇవే ఫైనల్ వీటికి మించి భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోరని మనకు చెప్తున్నాడు అంటే మనకేముండాలి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినవి జరుగుతున్నాయి అన్నటువంటి ఒక కంఫర్ట్ మనతో ఉంటుంది ప్రేమ నార్లరా కానీ ముందే మిమ్మల్ని సిద్ధం చేస్తున్న ఒక పదానికి క్రీస్తు ప్రేమ నుంచి ఇక ఏవి కూడా మనల్ని ఎడబాపాలేనంత స్థిరపడదాం అండి ప్రభుతో ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా ప్రేమయనాలరా నేను కూడా నేను కూడా అదే చూసుకుంటున్నాండి నా హెల్త్ బాగుంది కొన్నిసార్లు చెక్ చేసుకుంటాను ప్రమే ఇంట్లో ఉన్న మా మదర్ ముందు పెట్టుకున్నావు ఆ స్టేజ్లో నేను సిక్ అయ్యి నేను కూడా మా మా మదర్లానే ఉంటే నేను నా ప్రేయర్ ఎలా ఉంటుంది నా బైబుల్ రీడింగ్ ఎలా ఉంటుంది లేకపోతే నా చర్చ్ ఫెలోషిప్ ఎలా ఉంటుందని చెక్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ సౌఖ్యంగా ఉన్నాయి కదండి అన్ని సౌఖ్యంగా ఉన్నాయి మనం ప్రేయర్ చేయగానే రెస్పాన్స్ కూడా వస్తున్నట్టుగా ఉందండి మన కోసం కుటుంబం ప్రార్థన చేస్తుంది సంఘం ప్రార్థన చేస్తుంది దాంట్లో అనారోగ్యం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగాలు ప్రమోషన్స్ కొనుక్కోవడాలు అమ్ముకోవడాలు వీటన్నిటికీ హెల్ప్ దొరుకుతుంది ప్రేమైన వాళ్ళారా స్మూత్గా మోగుతున్నాం కానీ ఇవి తారుమయ్య అయ్యే రోజులో క్రీస్తు ప్రేమలో మనం నిలవగలమా ఇది నిలవాలి అనంటే మీతో చెప్పిందే నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో మన మనసు నిండిపోవాలి ప్రేమైన వర్లారా సింహాసనాసీనుడైన దేవుణ్ణి మన హృదయంలో నింపుకోవాలి ఆయన అధికారంతో ఉన్నాడు ఆయన చిత్తంతో అన్ని జరుగుతున్నాయన్న భరోసా మన హృదయంలో ఉండాలి రెండవ వైపు మన హృదయంలో ఉండాలంటే నేను విమోచింపబడి నా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా యాజకునిగా చేయబడి ఉన్నాను ఇక నన్ను నా ప్రభు చేయి విడవడని ఐదో అధ్యాయంలోన ఉదింపబడిన గొర్రె పిల్ల మన కళ్ళ ముందు ఉండాలి ఈ రెండు దృశ్యాలు మన హృదయంలో నింపుకోగలితే ఇక క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేటివి ఇక రాయబడ్డ ఏవి కూడా మనల్ని అభ్యంతర పెట్టవు సింపుల్ థింగ్ ఒకటి చెప్పి ఆ తీసుకెళ్తాను ప్రియమైన ఇక్కడ ఇక్కడున్న ఈ మర్మయుక్తమైన ఈ బలమైన లేఖన సారాంశం అర్థం కాకపోవడం వల్ల ఈరోజు సంఘం భయపడుతుంది ఏమిటి అంటే ప్రకణ గ్రంథంలో ఉన్న ఆరో అధ్యాయం నుంచి ఉన్న సందర్భాల్లో మనం లేవన్నటువంటి సిద్ధాంతమే మంచి సిద్ధాంతమని ప్రలోభపడుతున్నారు అంత అది బాగానే ఉంటుంది కానీ ఒకసారి ఆలోచించాను ప్రియమైన దేవుడు ముందే చెప్తున్నాడు ఇవి వేరు ఇక వేరు చేయలేవు మనల్ని వేరు చేయలేవు అని ముందే చెప్తున్నాడు అనంటే ఎంత బలపడాలి ప్రభుత్వం దయచేసి ఇది మనసులో సంపూర్ణంగా నింపుకోండి మీరు ప్లీజ్ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరు చేసేది ఏదైనా ఉంటే దానికి వేరుగా ఉందాం ప్రియమైన వాళ్ళరా లోకం వేరు చేస్తుందో లోకానికి వేరుగా అండి ధనం వేరు చేస్తుందో దానికొచ్చి దూరంగా ఉందాం ప్రేమ గుర్తింపులు డంబాలు అహంకాలు అహంకారాలు ఇవి వేరు చేస్తున్నా క్రీస్తు ప్రేమ నుంచి దూరంగా ఉందాం ప్రియమైన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాంప్రమైజ్ అయితేనండి ఆ పెద్ద విషయాల్లో ఇక పూర్తిగా పడిపోతాం అమ్మో ఇక క్రీస్తు ప్రేమ నుంచి వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళరా మనం వినబోతున్న సందర్భాల్లో ఉన్నటువంటి సీరియస్నెస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను రాబోతున్న పరిస్థితుల్లో ఇక మనం వినబోయేటి ఏమిటంటే కరువు వస్త్రహీనత ఉపద్రవము హింస ఇవే వింటాం ఇవి వింటున్నా కానీ హృదయం కలవరపడకూడదట ప్రభు వాక్యం అంతా చెప్తుంది క్రీస్తు ప్రేమ నుంచి ఇవి నన్ను ఎడబాపవు ఇది మీ మైండ్లో పెట్టుకుంటే నేను ఆరో అధ్యాయం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ ఇక ప్రకణ గ్రంథము ఆరో అధ్యాయంలోనికి రండి ప్లీజ్ ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం ఏముంది ఈ అధ్యాయంలో ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం మనం చూడగలిగితే చదువుతున్నప్పుడు ఇందులో మనకు ఆశ్చర్యకరంగా ఏం కనపడతాయంటే ఇక ముద్రలు విప్పబడుట కనపడుతుందండి ముద్రలు తెరవబడుట విప్పబడుట ఈ ముద్రలు ఎక్కడివి ఐదో అధ్యాయం అనుకోండి సింహాసనాసీనుడైన దేవుని కుడి చేతిలో ఏడు ముద్రలు గట్టిగా ఉన్న ఒక పుస్తకం ఉన్నది ఆ పుస్తకం యొక్క ముద్రలే ఆరో అధ్యాయం నుంచి ఇక ఓపెన్ అవుతుంటాయి అన్వేలింగ్ అనమాట ఫోల్డ్ ఇక ఓపెన్ అవుతుంటాయి ఈ ముద్రలు ఎక్కడ అంటే ఐదో అధ్యాయంలో ఉన్న పుస్తకంలోనివి ఇంతకీ ఐదో అధ్యాయంలో ఉన్న పుస్తకం ఏంటని చెప్పాను వారు మీతో భూమి యొక్క విమోచన కనపడుతుంది రెడెంషన్ ఆఫ్ ఎర్త్ అనేది మనకు కనపడుతుంది భూమి విమోచన భూమి ఎందుకు విడిపింపబడాలి అది ఇంకా దాస్యానికి లోనై ఉన్నది మనకు దొరికిన విమోచన ఇంకా దానికి దొరకలేదు ఇక ప్రభువు తన రాకముందు దానికి విమోచన ఇవ్వబోతున్నాడు ఆ విమోచన ఎలా జరుగుతుందని అలా చెప్పట్లేదండి ప్రభు పెద్ద ప్రాసెస్ మనతో పంచుకుంటున్నాడు ఎందుకంటే మన విమోచన కూడా మనం చిటికేసినట్టు అవ్వలేదండి మిగతా చెప్పానుగా పోయిన వారం అది చాలా ఇంపార్టెంట్ ఇక భూమి విమోచన కూడా చూద్దామండి బైబుల్లో నుంచి ఇప్పుడు జాగ్రత్తగా మనం చదవగలిగితే కొన్ని వాక్యాలు చదువుతాను ముందుగా ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ర్యాండంగా మొదటి వాక్యం నుంచి నేను చదువుతున్నాను ఆ గొర్రెపిల్ల అనగా వధింపబడినట్లు ఉన్న గొర్రెపిల్లగా ఉన్న ఐదో అధ్యాయంలో ఉన్న గొర్రెపిల్లే ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్న ఆ గొర్రెపిల్ల ఏం చేయడం మొదలుపెట్టింది ఆ ఏడు ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు మొదటిది విప్పింది మూడో వాక్యం చూసారా రెండవ ముద్రను విప్పినప్పుడు ఐదో వాక్యం చూడండి మూడో వి ముద్రను విప్పినప్పుడు ఏడో వాక్యం చూడండి నాలుగవ ముద్రను విప్పినప్పుడు తొమ్మిదో వాక్యం చూడండి ఐదవ ముద్రను విప్పినప్పుడు పదం పన్నెండవ వాక్యం చూడండి ఆరవ ముద్రను విప్పినప్పుడు ఆ తర్వాత ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యం చదవగానే ఏడవ ముద్ర కూడా విప్పుతున్నప్పుడు ఏడిటికి ఏడు ఓపెన్ అవుతున్నాయి ప్రయమైన ఆర్లరా ఈ ఏడు ముద్రలు తెరవబడుతుండగానే వెంటనే కొనసాగింపు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ముద్ర విప్పగానే ఒక్కొక్క జీవి రమ్మని పిలుస్తుందండి మొదటి ముద్ర విప్పగానే సింహాసనం చుట్టూ ఆవరించిన నాలుగు జీవులలోనూ ఒక జీవైనటువంటి సింహం ఏం చేస్తుందంటే యోహాన్ గారిని రమ్ము అని యోహాన్ గారిని క్షమించండి రమ్ము అని పిలుస్తుంది రెండో వాక్యం నేను చదువుతున్నాను మొదటి నుంచి ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి అనగా సింహము మొదటిది కదా సింహం రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడేను మీద ఒకటి విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించు జయించుటకు బయలు వెళ్ళాను మొదటిది విప్పగానే ఒక తెల్లని గుర్రం వచ్చిందండి రెండవ జీవిగా ఉన్నటువంటిది వెంటనే దూడ ఏం చేసిందంటే దూడ వెంటనే రెండో ముద్ర విప్పగానే దూడ ఇక్కడికి రమ్ము అంటే రమ్ము అని పిలవగానే వెంటనే రెండవ గుర్రం కనపడుతుంది అది ఏ రంగులో ఉంది అంటే ఎరుపు వర్ణంలో ఉంది ప్రియమైన వెంటనే మూడవ జీవి మూడో ముద్ర విప్పగానే మూడో జీవి వచ్చేసింది నువ్వు రమ్ము అని మళ్ళీ పిలవగానే వెంటనే మూడో ముద్ర విప్పబడగానే ఇంకొక ఇంకొక జీవి లేకపోతే ఇంకొక గుర్రం బయలుదేరింది అది ఏ వర్ణంలో ఉంది అంటే నలుపు వర్ణంలో ఉంది ప్రియమైన వర్ల మూడోది నాలుగోది విప్పగానే పాండూర వర్ణం కలిగినటువంటి ఇంకో గుర్రం బయటకు వచ్చిందండి మీరు ఒకసారి చూడండి ఎలా విషయాలు ఎలా రాయబడుతున్నాయి చూడండి ముద్రలు విప్పబడుతున్నాయి ముద్రలు విప్పుతుండగానే ఒక్కొక్క ముద్ర నుంచి ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుందండి ఆ పుస్తకాలు అక్షరాలు ఎలా ఉన్నాయంటే రాయబడ్డ స్క్రిప్ట్గా గా చెప్పటం లేదు ఆ తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటి సందర్భాలు అన్ఫోల్డ్ అవుతున్నాయి చూడండి తల్లని గుర్రం బయటకు రాగానే ప్రేమైన వాళ్ళు చూస్తున్నారు యోహన్ గారు ఏంటి ఈ గుర్రాన్ని చూస్తుండగానే వెంటనే దాని మీద ఒకడు కూర్చున్నట్టుగా కనపడుతుంది అతను చూడగానే అతని చేతిలో వీలున్నది అతని తల మీద కిరీటం ఉన్నది ఎలా బయలుదేరుతున్నాడు అంటే జయించుచు ఒక విధంగా ఫుట్ నోట్లో ఉన్న వర్డ్తో తీసుకుని జేషాలుగా ఇక జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడట వాడు ఎవరు ఈ పర్సన్ ఆ తల్లాని గుర్రం ఏంటి ఈ పర్సన్ ఎవరు రెండోది చూస్తాగానే ఎర్రని గుర్రం కనపడింది ఎర్రని గుర్రం కనపడగానే వెంటనే ఆ గుర్రం బయటికి రాగానే ఇక ఎక్కడ చూసినా రక్తం కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా అట్లా ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉందండి అక్కడ ఒకవేళ వీటిని మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి మనము స్థిరంగా ఇవే అని వాదించలేము కానీ ఆ సాదృశ్యాలను బట్టి ఆ సింబాలిక్ లాంగ్వేజ్ని ఆ సాదృశ్యంగా ఉన్న భావాలను పట్టి మనం ఒక బలమైన నిర్ధారణకు ఆత్మ సంబంధంగా రాగలము ఉదాహరణకు అండి మనం ఏ దేశాన్ని మీరు మెన్షన్ చేసినా అండి నేను నిన్న వికీపీడియాలో కూడా వైటు అంటే తెల్లని గుర్రం దేనికి సింబల్గా ఉందని మెన్షన్ చేస్తే ఉన్న అన్ని దేశాల్లో అన్ని మతాల్లో దేనికి దానికి సింబల్ అని పెట్టుకున్నారండి తెల్లని గుర్రాన్ని కానీ అందరూ ర్యాండమ్గా అందరూ దేనికి గుర్తుగా పెట్టుకున్నారు అంటే విజయానికి గుర్తుగా రెండవ వైపు సమాధానాన్ని గుర్తుగా పెట్టుకున్నారండి మెజారిటీ ప్రతి రిలీజియన్లో సింపుల్గా మనం టౌన్లోకి తీసుకోగలిగితే ప్రిమే నర్లారా ఇక్కడ తెల్లని గుర్రం దేనికి మనకు సాదృశ్యంగా కనపడుతుందంటే ఒక సమాధానానికి సాదృశ్యంగా కనపడుతుందని అంటే దాని మీద ఒకడు కూర్చున్నాడు ఆ కూర్చున్నప్పుడు విల్లు పట్టుకుని బయలుదేరాడు బయలుదేరుతూ లోకమంతటికి బయలుదేరుతున్నాడు బయలుదేరుతూ ఏం స్ప్రెడ్ చేస్తున్నాడు అని అంటే తన విజయకేతనం చేత సమాధానం ఇస్తున్నట్టుగా కనపడుతూ పోతున్నాడు అని వీడు అందరికీ లోకమంతటి మీదకి సమాధానం ఇస్తూ సాగుతున్నవాడిగా కనపడుతున్నాడు ఇది ఎక్కడ మనకు కలుస్తుంది అనంటే మనం దానియల గ్రంథం తొమ్మిదో అధ్యాయం డీటెయిల్గా చూస్తున్నప్పుడు ఒకసారి అక్కడికి రండి దానియుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తెలిసినవి విన్నవే కనుక మీకు సరళంగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను దానియుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యాన్ని చదుదాం ఇరవై ఏడు ధాన్యాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు అతడు ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును ఆ తర్వాత ఏం చేస్తాడట అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలి నైవేద్యములను నిలిపివేయును హేయమైనది నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగ జరుగు ఎవరి గురించి ఇది ఆ అతడు ఎవరో మీకు అప్పుడు బలంగా చెప్పాను క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నా ఆయనకి ఇన్స్టెడ్గా యాంటీ క్రైస్ట్గా ఒక పర్సన్ రాబోతున్నాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడట అంటే లోకమంతటి మీద నిబంధన చేసుకుంటాడట పీస్ రీట్రీట్ అండి సింపుల్గా ఒక శాంతి ఒప్పందం చేసుకుంటాడు లోకమంతటికి లోకానికి శాంత ఒప్పందం కావాలన్నా ఇప్పుడు మీరు చెప్పండి మన న్యూస్ ఏం చదువుతున్నాం ఎవరు చూసినా పీస్ గురించే మాట్లాడుతున్నారండి కదా అందరు పీస్ గురించే మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద సదస్సులు అవుతున్నాయండి మనం కూడా కొన్ని వేల కోట్లు పెట్టి మననే చేసాం అందులో కూడా మెయిన్ అజెండా ఏంటో తెలుసా ఓల్డ్ పీస్ అన్న పదం బాగా వినండి ప్రేమైన వాళ్ళ ఇంతమంది అధిపతులు ఇంతమంది దేశ నాయకులు అందరూ కూర్చొని ఎస్టాబ్లిష్ చేయలేరు పీస్ని ఒక పదం బాగా వినండి ఎప్పటికీ చేయలేరండి ఎప్పటికీ 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 ఎందుకు ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళు ఈ వాక్యం ఒక నోట విన్నప్పుడు నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను ఇదా మిస్ట్రీ ఇక్కడ ఉన్నది జస్టిఫికేషన్ జరగకుండా అండి పీస్ అనేది రాదు ప్రియమైన వాళ్ళరా లేకపోతే సింపుల్ సింపుల్ టర్మ్లో నీతి లేకుండా సమాధానాన్ని స్థాపన చేయడం అనేది ఇంపాసిబుల్ సమాధానం ఎప్పుడు కూడా దేని మీద నిలుస్తుందంటే నీతి మీద మాత్రమే నిలవగలదండి ఎన్నో సంవత్సరాల నుంచి అండి ఈ ఇయర్ మనం చేసాం ఇండియా ఆయన కంట్రీ కండక్ట్ చేసింది దీనికి ప్రీవియస్ ఇయర్స్ వెనక్కి వెళ్తే కొన్ని దేశాలండి జీ ట్వంటీలు జి ఎయిట్లు ఇంకెన్ని సదస్సులు అన్ని జరుగుతున్నాయి అన్నింటిలో మేనేజ్ ఎజెండా ఏంటి పీస్ కావాలి మరి ఇన్నేళ్ళ నుంచి ఇంత పోరాడుతున్నారు ఎందుకు పీస్ రావట్లేదు అని అంటే బాగా వినండి ప్రేమైనా నీతి లేకుండా పీస్ రాదండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను బాగా క్లియర్గా వినగలిగితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రకటన గ్రంథం ఆరోధ్యాయంలో మొదటి గుర్రం బయలుదేరగానే తెల్లని గుర్రం మీద ఒకటి బయలుదేరుతున్నాడు కదా వాడు కూడా లోకాన్ని అందరినీ నమ్మించి ఏం తీసుకురాబోతున్నాడు అంటే సమాధానం లేబోతున్నాడు జనులు నమ్ముతారంటే నమ్ముతారంటే ప్రభు అన్నాడు కదా నేను నా నానామాన్ని వచ్చాను మీరు నమ్మలేదు రేపు నా నానామాని ఇంకొకటి వస్తాడు మతేశ్వారేనాలు చెప్తాడు ప్రభు మీరు వాడిని నమ్ముదురు అందరు నమ్ముతారు ప్రిమేనాలురా బైబుల్ మనతో ముందే చెప్పింది ఒక అబద్ధపు అండి ఫాల్స్ పీస్ అండి అది ఒక అబద్ధపు సమాధానాన్ని ఒప్పించి దేశాల చేత ఒక ఏడు సంవత్సరముల నిబంధన జరుగుతుంది ఆ తర్వాత మూడున్నర సంవత్సరాల ముందుకెళ్ళిన తర్వాత వాడి పిక్చర్ బయటకు వస్తుందండి మనకి ఇది మొదటి ముద్ర విప్పగానే కనపడుతున్నటువంటి సాదృశ్యం సింపుల్గా చెప్పాలి అంటే బైబిల్ పండితులందరూ ఏకీభవించి ఒప్పుకున్న ఒక చిన్న విషయం అక్కడ ఏముంది అని అంటే ఆ తెల్లని గుర్రం మీద బయలుదేరుతున్న వాడు ఎవడు అని అంటే క్రీస్తు విరోధని భవిష్యత్తులో రాబోతున్న వాడే ప్రేమైన వాళ్ళ ఇప్పుడు పిక్చర్ ఎలా ఉంది అనంటే మంచి ఒక జయశాలలా వస్తున్నాడట విక్టోరియస్గా బయలుదేరు కాంకరర్గా బయలుదేరుతున్నాడు సరెండర్ అవుతారంటే అవుతారండి ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది కదా లోకమంతా మొదటి గుర్రవు మనం ఇవన్నీ భవిష్యత్తులో చూసేటి ప్రియమైన వాళ్ళ ఇవి గతంలో జరిగిపోయి అనడానికి లేవండి ప్రస్తుతం జరుగుతున్నాయి అన్నను కూడా లేదు ఆధారము ఎందుకంటే ఆ ఓల్డ్ లీడర్గా ఇంకెవరు కనపడలేదు అట్లానే కనపడకుండా అలానే ఉంటుందని మాత్రం మనం అనుకోవద్దండి ఆ టైం దగ్గరికి వస్తుంది అంత ష్యూర్గా ఎలా చెప్పగలుగుతున్నా అంటే ప్రకటన గ్రంథం చెప్పింది కనుక మొదటి గుర్రంలో తెల్లని గుర్రం మీద కనపడుతున్నవాడు ఎవడు అనంటే మనం అందరం బైబుల్ అంతా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నటువంటి ఆ ఓన్ లీడర్ ఎ ఆంటి క్రైస్ట్ అంటే క్రైస్ట్ గురించినటువంటి సదృశ్యంగా కనపడుతుంది చూద్దామండి రెండోది వెంటనే మనం చూడగలిగితే అదే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం రెండో వాక్యంలో మనం రెండో ముద్ర విప్పగానే వెంటనే ఒక జీవి ఇక్కడికి రమ్ము అనే ఒక శబ్దంతో చెప్పింది చెప్పగానే వెంటనే రెండవ గుర్రం బయలుదేరింది ఆ గుర్రం ఎలా ఉందటంటే ఎర్రని గుర్రము బయలు వెళ్ళను నాలుగో వాక్యంలో ఉన్న చదువుతున్నాను ఎర్రని గుర్రము బయలు వెళ్ళాను మనుషులు ఒకనొకడు చంపుకున్నట్లును భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకును ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను ఈ రెడ్ రెడ్ హార్స్ ఈ ఎర్రని గుర్రం దేనికి సింబల్గా గా ఉంది అంటే వన్ వర్డ్ చెప్పుకోవచ్చు ప్రిమైన వారండి యుద్ధము యుద్ధం ఎలా చెప్పగలం యుద్ధం అని ఎలా చెప్పగలం ఒకరిని ఒకడు చంపుకున్నట్లు ఇక్కడ చాలా మిస్ట్రీగా ఉందండి ఇది మీరు గ్రహించాలి బాగా బాగా వినండి ప్రియమే టఫ్ థింగ్ అండి మీరు రిసీవ్ చేసుకోవాలి ఒక దేశం ఇంకొక దేశాన్ని చంపుకొను అనటం లేదు అక్కడ ఇప్పుడు మన ఫోకస్ అంతా యుద్ధాల మీద ఉంది ప్రిమేనవర్ల ఐ డూ అగ్రీ అండి కానీ అక్కడ ఎంత ఇంకొంచెం అడ్వాన్స్ స్టేట్మెంట్ ఏముందో తెలుసా ఒకరినొకడు చంపుకుంటాడు ఇది ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు వస్తుంది చెప్పనా అధిపతులంతా అధికారం మీద కూర్చొని అంతా ఏమైనా మాట్లాడుతుంటారు అంటే మా దేశం అభివృద్ధి పరంగా జీడిపి అంటారు కదా దాని పరంగా దీని పరంగా అన్నిట్లో అడ్వాన్స్ ఉంది మనకు తెలుసండి అడ్వాన్స్ ఉందా లేదా మనం గల్లీకి వచ్చి ఆలోచించుకుంటే మాట్లాడుకుంటే తెలుస్తుంది అండి ఏమన్నా ఈరోజు బతకలేని స్థితేనండి పోషణే కారణం ఒకరినొకరు చంపుకోవడానికి దొంగతనాలకు ఇంకా సో అండ్ సో కారణాలకి ప్రభు కూడా అదే అంటున్నాడు ప్రియమే వీడు నిలబడతాడు మొదటి గుర్రం మీద వచ్చినాడు ఓల్ పీస్ ఎస్టాబ్లిష్ చేసినట్టుగా కనపడతాడు కానీ అండర్ని దాని కింద ఏం జరుగుతుంది అని అంటే మన దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నాడు రెండవ గుర్రపు సైన్ మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ సైన్ ఎలా ఉంటుందంటే పైన మాత్రం మీకు సమాధానం వాటిని అనుగ్రహిస్తున్నట్టుగా సాగుతుంటాడు ఆధిపత్యంతో కానీ కింద మీరు చూస్తుంటారు ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి ఆ టైం వచ్చినప్పుడు యుద్ధం ప్రియమైన వర్లరా హింస అండి హింస అందుకోసం క్రైస్తు ప్రేమ నుండి అది మనల్ని ఎడబాపొద్దు రేపు వద్దు ప్రియమైనవారు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి భవిష్యత్తు కాలపు దినములండి మనం చూస్తూ కనిపెట్టుకోవాల్సిన దినములు ఇవి ప్రభు ఖచ్చితంగా నేను రెండవ ముద్రను విప్పినప్పుడు భూమి విమోచనలో ఎలా ఉంటుంది అని అంటే మీరు యుద్ధం చూస్తారు ఒకరినొకటి చంపుకున్నట్టే చూస్తారు భూలోకంలో సమాధానమే ఉండదు మరి మొదటి గురువు వాడు సమాధానం ఇస్తున్నట్టుగా కనపడుతున్నాడు కదా మీతో చెప్తుంది అదే ప్రిమైన మా దేశంలో పేదరికేమీ లేదు నిర్మూలించామని ఒక స్టేట్మెంట్ మాట్లాడుతుంటుంది గవర్నమెంట్ అది ఎంత ఉందో మన దగ్గరికి బాగా తెలుసండి అధిపతులు చెప్పుకోవడానికి చాలా చెప్తుంటారు ప్రియమైన మన అధిపతుల మాటలు వింటూ చాలా కానీ జరుగుతుంది మనకు తెలుసు ప్రభువు కూడా అదే అంటున్నాడు ఇంకా డేస్ ఇంకా ఇంకా దగ్గరికి తీసుకొస్తూ ఒకరినొకటి చంపుకోవడం మొదలు పెడతారు మత ఇరవై నాలుగులో ఉన్నట్టుగానే ఉంటుందండి ఆల్మోస్ట్ అందులో మనం సైడ్ ఉంటామని అనుకోద్ది ప్రేమైన వాళ్ళ పాపం అంత కష్టంగా అన్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి లోకమంతయు మిమ్మల్ని హింసించడం చంపడం మొదలు పెడుతుంది ఇంతకంటే ఓస్ట్ అయితే జరగదండి మనకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అది ఈ టైం అయితే ఇంతకంటే భయంకరమైనది అయితే జరగదు మరి భయంకరమైనది జరగదు ఇంత భయంకరమైన చెప్తున్నాయండి బ్రదర్ అంటే నేను ఒకటి క్రీస్తు ప్రేమ నుంచి ఇది నన్ను వెడవాపదని నేను నిలబడాలి మూడో గుర్రాన్ని మనం చూడగానే వెంటనే నల్లని గుర్రం బయటకు వస్తుంది ప్రిమే నార్లర్ నల్ల గుర్రం చూడగానే మనము అక్కడ రాయబడుతున్న డిస్క్రిప్షన్ చాలా బాగుంటుందండి ఐదో వాక్యం నుంచి అవుతున్నాను ఆయన మూడో ముద్రను విప్పినప్పుడు రమ్మునం మూడవ జీవి చెప్పుట ఇంటిని నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము కనబడేను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను ఒక విధంగా ప్రిమే నార్లారా ఇది మనకు నల్లని గుర్రము దేనికి సాదృశ్యంగా మనం అభివర్ణించుకోవచ్చు అంటే బలముగా కరువు అండి ఫ్యామిన్ కరువు ఎందుకనంటే యుద్ధం తర్వాత మిగిలేదేమైనా ఉంటుందంటే కరువే మిగులుతుందండి దేశాల్లో కరువు ఛాయలు ఎప్పుడు కూడా బ్రైట్గా ఉండవండి డార్క్ ఉంటాయి తెలుసా కరువు స్థితిగతులు ఎలా ఉంటాయి తెలుసా కరువు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల కలర్ ఎలా ఉంటుంది అంటే డార్క్ అంతే ఇంకా సీక్వెన్స్ అదే కనపడుతుంది ప్రియమైన ఆర్ల ఈ కరువులో ఏం జరగబోతుంది అని ఆర్లు అంటున్నాడు వాడు దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను ఆరులో అంటున్నాడు మరియు దేనారమ్నకు ఒక సేరు గోధుమలనియో దేనారమ్నకు మూడు సేర్ల ఎవలనియో నూనెయో ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనబడేను మీరు చూడగలుగుతున్నారు ఈ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు దేని కంట్రోల్లో పెట్టుకున్నాడు అంటే సర్వైవల్కి అవసరమైంది ప్రియమైన వాళ్ళరా మన బతుకు అవసరమైంది ఆ టైమ్స్లో కూడా అండి ఆ కరువు ఎంత పెద్దగా ఉంటుందట అంటే ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు ఒక దేనారమునకు మూడు సేర్ల ఎవరు మాత్రమే దొరుకుతాయట ఏంటి ఈ పదాల యొక్క అర్థము మన టర్ము తీసుకొస్తాను ప్రిమే ఆ కరువు ఏ విధంగా ఉంటుంది దాని ఇంటెన్సిటీ మీతో చెప్తున్నానండి బాగా వినండి ప్రేమే ఇది ఈ స్క్రిప్ట్ మనకు అర్థం కావాలంటే మీరు సింపుల్ అండి మీ మంత్ శాలరీ తీసుకోండి అనుకుందాం నెలకు యాభై వేలు అరవై వేలు లక్ష కూడా సంపాదించే వాళ్ళు హ్యాపీ దాన్ని డేస్కి తీసుకురండి ఒక డేకి మీకు ఎంత పడుతుంది ఎంత కొత్త పడుతుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పడే చోటు కూడా ఉన్నారు అందుకోసం నేను కొన్నింటికి మనం లీవ్ పెట్టాలంటే భయపడతామండి కదా ఇప్పుడు అది పెడితే ఏమవుతుంది ఐదు వేలు ఎగిరిపోతాయి హ్యాపీ అండి నేను మీ మీ ధనానికి మీ దేనికి దేనికి నేను వ్యతిరేకంగా కానీ బాగా మార్క్ చేసుకొని పెట్టుకుని ప్రేమైన మైండ్లో ఫ్యూచర్లో ప్రభు చెప్పినట్టుగా ఈ ఆరోగ్య నెరవేర్పులు కనపడుతున్నప్పుడు లోకం మీద కరువు ఏ తీవ్ర స్థాయిలో ఉంటుందంటే మీరు ఒక డే మొత్తం శాలరీ పెడితే ఒక సేరు గోధుమలు మాత్రమే మీరు కొనుక్కోగలరట ఒక డే శాలరీ మీరు అనుకుంటా ఐదు వేలు అనుకుంటున్నారు ఐదు వేలు మనం ఐదు వేలు ఖర్చు పెడితే ఎంత వస్తుందట అండి మనకు ఫుడ్ ఒక పూటకు సరిపోయేంత ఒక మనిషికి మాత్రమే దొరికేటువంటి దినాలు ఏ నేను అమ్మను బ్రదర్ ఇదంతా నువ్వు ఏదో చెప్పుకుంటున్నావు అంటారా ఒకసారి పాకిస్తాన్కి వెళ్ళి చూడండి మనం శ్రీలంకను కూడా గుర్తు చేసుకోండి మనందరికీ తెలుసు ఒక్కొక్క దానికి ఎంతెంత అయిందో గుడ్డు నూట యాభై అనగా నవ్వుకున్నావు అండి పెట్రోల్ ఐదు వందలు అనుకున్నాం గ్యాస్ సిలిండర్ ఐదు వేలు అనగానే అనుకున్నాం తెలుస్తలే ప్రిమేనాలు చాలా దగ్గరకు వచ్చి కనపడుతున్నాయండి చాలా చాలా దగ్గరకు ఏం మాట్లాడుతున్నాను చెప్పండి ఇప్పుడు మనం పెట్రోల్ గురించి ఏం అడగమండి నూనె గురించి ఎవరిని అడగలేము ఏది ఎందుకు పెరుగుతుందో మనకే తెలియదండి అండి ఏమన్నా స్ట్రైక్ స్ట్రైక్ చేద్దామా ఏముండదు ప్రిమైన ఇంత చిన్నవి చూసే ఆహా అనుకుంటున్నాం ప్రభు అంటున్నాడు ఆ నల్లను గుర్రం మీద బయలుదేరిన వాడు వాడు తాసు చేతుల పట్టుకుని బయలుదేరుతున్నాడు ఆ దినములు ఎలా ఉంటాయట అంటే ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలే దొరుకుతాయట ఇది నీ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే మీకు టెక్స్ట్ ఇస్తానండి నేను లెంతి శర్మన్ అవుతుంది మీకు టెక్స్ట్ ఇస్తాను వార్త ఇరవై రైట్ ఇరవై అధ్యాయం తీసుకోండి ప్రభువు ద్రాక్ష తోటలో పనివాని ఉపమానం తీసుకోండి అక్కడ డే వేజ్ ఎంత ఇస్తాను అన్నాడు ప్రభు ఉపమానంలో ఒక దేనారము ఒక రోజుకు ఓకేనా ఒక దేనారము ఒక రోజుకు ఇది మైండ్లో పెట్టుకోండి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారంటే ఆదికాండము పద్దెనిమిది అధ్యాయానికి వెళ్ళండి అక్కడ ఏం కనపడతాడు అంటే అబ్రహాంను ఎదుర్కొన్నటకు ఎదుర్కొనేటకు వెళ్ళి ముగ్గురు మనుషులను ఇంటికి తీసుకుని వెళ్తాడండి విందుకు ఆ ముగ్గురు మనుషులను ఇంటికి విందుకు పిలిచిన తర్వాత షారాతో పర్టికులర్గా చెప్పే ఏంటో తెలుసా ఇంత పిండి కలుపు అని చెప్పిపోతాడండి ఎంత పిండి ఉంటుంది తెలుసా ముగ్గురు మనుషులకు మూడు సెర్ల ఎవల పిండిని కలిపి సిద్ధం చేయమంటాడు ప్రియమైన వాళ్ళరా మీరు దాన్ని ఇక్కడ కలుపుకున్నారనుకోండి వన్ డే ఎంత వస్తుందంటే ఒక పూటకు సరిపోయేంత ఫుడ్ అనమాట అంతే బిపిల్కల్ టర్మ్లో చెప్తున్నాను సరే మనం పిండి తింటామా రొట్టె తింటామా అదంతా నేను అనట్లేదు కానీ సింపుల్గా మనకు అన్వయిస్తాను నన్ను ప్రేమైన మన ఒక రోజు సంపాదన నెలను దగ్గర తీసుకొస్తే ఒక రోజు ఎంత పడుతుందో ఆ ఒక రోజు సంపాదన అంటే ఒక మనిషికి ఒక పూట అవుతుందట ఆ కరువు భయపడకండి ప్రియమైన వాళ్ళరా ఇంతకంటే భయంకరమైతే ఇంకేం జరగదండి ఇది వచ్చి ఈ కరువు క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపొద్దు సిద్ధపడదాం ప్రియమైన తృప్తి కలిగి ఉందామండి ఈ నాలుకకు ఉన్నదంతా తినుకుంటా పోతానన్న స్టేజ్ నుంచి ప్రియమైన వారులార సుష్టి సహితమైన భక్తిలోని కొద్దాం ప్రియమైన వారులారా చాలా పదాలు కలుస్తాయండి ఇటు మలుపుకుంటే మనం ఏమంటే మూడో మూడో జీవి బయటకు వచ్చింది మూడో గురంగా నల్లగా నల్లని గుర్రం పడింది ఇది అవుతుండే వెంటనే ఆ గొర్ర పిల్ల నాలుగో ముద్రను విప్పింది నాలుగో ముద్రను విప్పగానే వెంటనే నాలుగో జీవి రమ్ము అని పిలవగానే వెంటనే నాలుగో గుర్రం బయలుదేరింది ఇది ఏ రంగులో ఉందటంటే పేల్ గ్రీన్ కలర్ పాండూర వర్ణంతో ఉంది ప్రియమైన వర్లరా అదే చదువుతాం ఏడో వాక్యము ఆయన నాలుగో ముద్రను విప్పినప్పుడు రమ్మును నాలుగో జీవి చెప్పుడం ఇంటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణం గల ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకమును మృత్యు పాతాల లోకము వాని వెంబడించను ఖడ్గము వలన కరువు వలన మరణం వలన భూమిలో నుండి ప్ర క్రూరం మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడింది ఫోర్త్ హార్స్ మీద కనపడుతున్నాడు ఒకడున్నాడు ప్రిమే నార్లరా ఈ ఫోర్త్ హార్స్ దేనికి సింపుల్గా ఉంది అంటే మనం సరళంగా చెప్పుకోగలిగితే తెగుళ్ళు అంటే రోగాలు అందుకోసం ప్రియమే నార్లరా మరి అది పేల్ గ్రీన్ అనొచ్చా లేదో కానీ హాస్పిటల్లో మనకు కనపడేటువంటి కలర్ క్లాత్ ఆల్మోస్ట్ దాని దగ్గరగా ఉంటుందండి కొంచెం అదే డార్క్గా ఉంటుంది కొంచెం ఫెయిల్గా ఉంటుంది అంతే ఇంకో క్లాత్ కనపడదండి ఆ సరౌండింగ్లో ఏముంటాయి చెప్పండి హాస్పిటల్స్లో డిసీజెస్ మొదటిది ప్రేమైన వాళ్ళ శాంతి కనపడుతున్న ఒక వ్యక్తిగా కనపడుతూ తెల్లని గురం మీద బయలుదేరుతున్న వాడంతో మొదలైంది ఆ సీక్వెన్స్ ఎలా కనపడుతుంది ఒక దాని తర్వాత ఒకటి అన్ఫోల్డ్ అవుతూ అన్ఫోల్డ్ అవుతూ అన్ఫోల్డ్ అవుతూ వస్తుంది మొదటిది తెల్లని గురం వెళ్ళిపోగానే వెంటనే రెండోది ఎర్రని గురం బయలుదేరింది ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు పెద్ద ఖడ్గం చేత పట్టుకుని బయలుదేరుతున్నాడు ఇక లోకమందంతట యుద్ధమే కనపడుతుంది ఒకరినొకరు చంపుకొనుట ఈ రెండో గురం కనపడుతుండగానే వెంటనే మూడో జీవి వచ్చింది రమ్ము అని చెప్పగానే వెంటనే మూడో జీవి కనం బయటికి రాగానే నల్లని గుర్రం మీద వాడు కనపడ్డాడు వన్ చేతిలో త్రాసు ఉంది వాడు ఏముందంటే ఎక్స్ట్రీమ్ ఫ్యామిన్ అండి ఇంకా కెటాస్ట్రఫీస్ ఎలా ఉన్నాయంటే ఎక్స్ట్రీమ్ ఫ్యామిన్ అనమాట భారమైన కరువు ప్రియమైన అల్లారు ఒక దేనారమునకు ఒకడు ఒక పూట సస్టైన ఎటవి ఆ తర్వాత వెంటనే నాలుగో గుర్రం కనపడుతుంది దాని పాండుర వర్ణంతో ఉన్నది కానీ అది దేనికి గుర్తుగా తీసుకోవచ్చు స్థిరము అంటే తెగుళ్ళు ప్రయమైన యుద్ధము కరువు తాండవించిన తర్వాత లోకంలో స్ప్రెడ్ అయ్యేది ఏమన్నా ఉంటుంది ఏంటంటే డిసీజెస్ ఏనండి తెగుళ్ళు రోగాలు నిజం మీరు ఫస్ట్ వరల్డ్ హిస్టరీ చూసినా సెకండ్ చూసినా మీకు అదే స్టోరీ కనపడుతుందండి మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధము ముందు పెట్టుకున్న అదే ఉంటుందండి రేపు ఉక్రెయిన్ మాత్రం బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ధ్వంసం అండి నాశనం తర్వాత మరణాలు ప్రిమేనవర్లర్ ఆ తర్వాత తీవ్రమైన కరువుండ దేశంలో అక్కడే ఉంటే ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళారనుకోండి ఇంకా అర్థం చేసుకోండి రోగాలే కనపడుతుంటాయి ఈ నాలుగు జీవుల సారాంశం ఇలా కనపడుతుండగానే వెంటనే ఐదవ ముద్ర కూడా తెరవబడింది ప్రిమేనవర్లర్ ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందే సింపుల్ అండి అందులో ఏం లేదు మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ ఎంతే మొదటి గుర్రం మీద ఉన్నవాడు తెల్లని గురం మీద బయలుదేరిన వాడు సమాధానాన్ని గుర్తుగా ఉన్నాడు వాడు క్రీస్తు విరోధాన్ని భవిష్యత్తులో బైబిల్ అంతా చెప్పుకుంటూ వాడే రాబోతున్నాడు రెండవది ఎర్రని గురము దాని మీద ఉన్నవాడు ఖడ్గం పట్టుకున్నాడు అది యుద్ధానికి గుర్తుగా ఉంది ప్రియమైన మూడవది త్రాసు పట్టుకుని పోతున్నాడు వాడు కరువు వాడు సర్వైవల్ని కంట్రోల్ చేసేటువంటి సెక్షన్లో కనపడుతుందండి ఆ భాగం అంతా గుర్రము ఇక రోగాలు ప్రిమైన వారులరా అందుకోసం ప్రగణ గ్రంథంలో కూడా తర్వాత చదువుతున్నప్పుడల్లా తెగులు కనపడుతుంటాయండి ఆ తర్వాత యుద్ధాలు కనపడుతుంటాయండి కంట్రోలింగ్ కూడా కనపడుతుందండి మన పోషణ అవి ఒక విధంగా బర్డ్ ఐ వ్యూ అంటారు కదండి అంటే పై నుంచి ఎక్కువ ప్లేస్ని చూడగలిగేటువంటి వ్యూ ఒక విధంగా ప్రకటన క్రిందం ఆరో అధ్యాయం అంతా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ కంటే బర్డ్ ఐ వ్యూ అండి ఈ అధ్యాయంలో నుంచి మిగిలిన పదహారు అధ్యాయాల వరకు మనం పైనుంచి చూస్తున్న భాగంగా కనపడుతుంది ఇది పిక్చర్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక ఆ ఐదో ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం తొమ్మిదో వాక్యం నుంచి పదిహేను నిమిషాల్లో నేను ముగించేస్తాను అంతే తొమ్మిదో వాక్యం నుంచి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మ వారి ఆత్మలను బలిపీటం క్రింద చూచి తిని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయువు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకవు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి నాలుగు జీవుల సారాంశం అయిపోగానే ఐదో ఐదవ ముద్ర విప్పబడగానే బ్రీ మేనా ఏం వినపడుతుందంటే పరిశుద్ధుల ప్రార్థనలు మొరలు వినపడుతున్నాయండి దేవుని సన్నిధిను యహన్ గారికి అవి ఎలా ఉన్నాయి అని అంటే ఇంకెంత కాలం వెయిట్ చేస్తావు ప్రభు ఫస్ట్ టైం అండి బైబుల్లో దట్ ప్రభు రెండో రాకడను గుర్చిన సందర్భాల ప్రస్తావనలో మొట్టమొదటిసారిగా మనం ఒక పదం చదవబోతున్న ఈ భాగంలో ఆ పదం ఏంటంటే ఇక్కడ నుంచి నోట్ డౌన్ చేసుకోవాలి చర్చి ఏంటి అని అంటే ఇది మొదలైన దగ్గర నుంచి కొంచెము కాలము ఫస్ట్ టైం ఆ వర్డ్ మనం నోటీస్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇక నువ్వు చెప్తున్న ఇంత భయంకరమైన పరిస్థితులు అంత యుద్ధము కరువు తెగుళ్ళు ఇంత విస్తృతంగా భయంకరమైన పరిస్థితులు మొదలైతున్నా అని ఓ చెప్పేస్తున్నావు కదా బ్రదర్ దాని టైం ఎంత అనంటే అంత ప్రభు చెప్తున్నాడు భయపడొద్దని ఆ పదం ఉంది చూడండి ఆ ఐదవ ముద్రను విప్పినప్పుడు చివర్లు అంటున్నాడు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పను ప్లీజ్ అండి ఇది మన హృదయంలో పెట్టుకోవాల్సిన మాట ఈ డేస్ ఇంత డిఫికల్ట్ డేస్ కదా అమ్మో ఏంటి అని అంటే ప్రభు అంటున్నాడు గుర్తుపెట్టుకోండి దోజ్ ఆర్ షార్ట్ అండ్ ఆ దినములు చిన్నగా చేపడ్డాయి ఇంకా కొంచెము కాలము ఈ ఐదవ ముద్రలో ఏం కనపడుతుంది ఏంటంటే అంటే దేవుని పరిశుద్ధుల మరణం చూస్తాం ప్రియమైన వాళ్ళరా మిగతా అంటున్నాను కదా ఆ పరిస్థితుల్లో మనం ఉంటామండి మనం ఉంటాం అందులో ఆ వస్త్రము ఖడ్గము ఉపద్రవం మనల్ని కొంతమందిని హతసాక్షుల కూడా కొనిపోతుంది ప్రియమైన వాళ్ళరా దేవునికి హతసాక్షుల జాబితాని ఇక్కడ రాయబడిందండి ఐదో ముద్ర ఓపెన్ చేయగానే ఎవరు కనపడుతున్నారు యోహన్ గారికి అని అంటే దేవుడు చూపిస్తున్నాడు వాటి కింద మరణించిన వారిని ఆ దినములలో ప్రభు నామం నిమిత్తము ఆయన ఆయన నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన వారు మృతి నొందిన వారిని చూస్తున్నాడు యోహన్ గారు ఇది చాలా ఇంపార్టెంట్ మాట ప్రియమానవర్లారా బాగా వినండి భూమి మీద బతుకున్నప్పుడు పరిశుద్ధం ప్రార్థన ఒకలా ఉంటుందండి మరణించిన తర్వాత కంప్లీట్ చేంజ్ ఉంటుంది ప్రియమాయణవర్లారా కేర్ఫుల్గా వినండి ఇది ఇప్పుడు మన నిమిత్తము అందరూ క్షేమం కోసమే ప్రార్థన చేస్తున్నారు ఈ చర్చలని వేరెవ్వరి గురించి మాట్లాడలేదు కొంతమంది గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అందరం క్షేమం గురించి మాట్లాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఇదే మాట జాగ్రత్తగా వినండి రేపు ప్రభు నామం నిమిత్తం మనకంటే ముందుగా మరణించి వెళ్ళిపోయిన వారు మన గురించి రివర్స్ ప్రేయర్ ఉంటుందండి ఇంకెంతకాలం బతకనిస్తావు కారు భయమైతే ఖచ్చితంగా అయిందండి నాకు ఇలా ఆలోచించినప్పుడు ఎందుకంటే ఇక్కడ అదే టౌమ్ ఉందండి దేవుడు ఇప్పుడు ఇప్పుడు తెలుసా మీరు అధికారుల కొరకును లోకం కొరకు విజ్ఞాపన చేయండి అన్నది తిమ్మోతి పత్రికలో మనకు ఆజ్ఞప్రియమైన వాళ్ళరా ఆజ్ఞ కానీ ఎంత చేంజ్ తెలుసా అండి వాళ్ళు మరణించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంత కాలం వాళ్ళని నిర్మూలన చేయక ఇందుకు ప్రభువ అప్పుడు ప్రభు అన్న గొప్ప మాట ఏమిటంటే సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క సంపూర్తి వరకు కొంచెము కాలం ఓర్చుకోవాలి మీరు ఆ మాటలు మనము జాగ్రత్తగా చూడగల చూడగలిగితే కనపడుతుంటాయండి మీరు రాసుకోండి జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి ఈ మాటలు ఏది అని అంటే యోహాన్ సువార్త మీరు యోహాన్ సువార్తలో సారీ యోహాన్ స్వార్థ కదండి యాకోబు పత్రికలో మనకు ఆ మాటలు కనపడుతుంటాయి ప్రేమైనా యాకో పత్రికలో కొన్ని మాటలు మీరు చూడడానికి ప్రయత్నం చేస్తే ఐదో అధ్యాయం యాకో పత్రిక ఐదో అధ్యాయం ఆరో వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాను పదహారో వాక్యాన్ని ఒకసారి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆరో అధ్యా యాకవ పత్రిక ఐదో అధ్యాయం ఆరో వాక్యం అంత ఏం చెప్తుందంటే నీతిమంతుడైన వానికి మీరు శిక్షించి చంపుద్రు అతడు మిమ్మును ఎదిరింపడు బతుకున్నప్పుడు నిజం మీరు వాడిని శిక్షించి చంపుదురు నీతిమంతుడిని వాడు మిమ్మల్ని ఎదిరించాడు భూమి మీద ఉన్నప్పుడు కానీ పదహారు పదహారు వాక్యం చాలా ముఖ్యమైనది ప్రేమైన వాళ్ళ దాన్ని నేను ప్రకటన గ్రంథాన్ని కలిపితే మీనింగే మారుతుందండి పదహారులు ఏమంటున్నాడు అంటే బాగా జాగ్రత్తగా చెబుతూ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనేది బహు బలము గలదయి ఇప్పుడు ఈ నీతిమంతులు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఐదో ముద్ర విప్పినప్పుడు వారు పెట్టి మొర ఎలా ఉందో తెలుసా ఓర్చుకునేటట్టుగా లేదు ప్రియమైన వర్లారా ఎందాక చంపకుండా ఉంటావు ప్రభు నువ్వు ఇప్పుడు ప్రభు వారికి ఇచ్చిన గొప్ప మాట ఈరోజు మనకు చెప్తున్న మాట ఏమిటి అంటే ఇంకా కొంచెం కాలమే సహోదరుల యొక్క లెక్క సంపూర్తి అవ్వాలి ఏమో మీరు నేను ఉన్నామేమో ప్రియమైన అందులో లేకపోతే చాలా దుఃఖం అండి మనకు అది చాలా దుఃఖమైన పరిస్థితి ఐదో ముద్ర అవ్వగానే ఏం కనపడుతున్నారంటే ప్రభు నామం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం చంపబడిన అతసాక్షులు కనపడుతున్నారు వారి విజ్ఞాపన కనపడుతుంది ఆ విజ్ఞాపన మనకు ఫేవరబుల్గా లేదు ప్రేమైన వాళ్ళరా దేవుణ్ణి ఉగ్రత కుమ్మరించమనే మొరపెట్టుకున్నట్టుగా కనపడుతుంది చూడండి అప్పుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే కొంచెం కాలము ఇక్కడ నుంచి మొదలైందండి ఆ దినములు చిన్నవి పన్నెండు వందల అరవై దినములు మాత్రమే ఇక్కడ నుంచి హింటించుకుంటూ వెళ్తుంటాడు ప్రతిసారి ప్రభు ఇక మనకు ఇంటి ఇస్తూనే ఉంటాడనమాట ఆ దినములు ఎంత తక్కువ అనేది ఎంతకాలం నేను ఓర్చుకోవాలి ఎంతకాలం నేను ఓర్చుకోవాలి పన్నెండు వందల అరవై దినములు పన్నెండు వందల అరవై దినములు అమ్మో అనుకుంటారా ఎంత ఈజీ తెలుసా అని కూడా నేర్ అయిపోవడం మననే ఒక ఆత్మీయ సహోదరుని మనని మా ఇంట్లో గుర్తు చేసుకుంటున్నప్పుడు అనుకుంటున్నాం మనని చనిపోయిందని మనం అందరం అనుకున్నాం కదా నిన్న యానివర్సరీ అయిందండి ప్రియులు జాన్సన్ విక్టర్ గారిది సరే ఎందుకు మీకు ఎవరో అనుకోడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అండి ఆయన చనిపోయేప్పుడే అసలు ఎంత మన్న మన్ననే మాట్లాడుకున్నాం ప్రియమైన వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగిరిపోయాయి పన్నెండు వందల అరవై దినములు ఏదో మన తల వెంట్రుకలు ఊడిపోయేంత టైమే పట్టదండి చిన్న సమయము ఐదు ముద్రల్లో కనపడిన తర్వాత ఇక ఆరవ ముద్ర ఓపెన్ అవుతుంది ప్రేమైన ఆరవ ముద్రను మీరు చూడగలిగితే ఆరవ ముద్ర పన్నెండో వాక్యం నుంచి నేను చదువుతున్నాను ఇది కొంచెం కష్టమైందండి ఇది కొంచెం కష్టమైంది ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండు నుంచి ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపములు కలిగను ఇది సౌదం మొత్తానికి చాలా చేస్తా నేను సూర్యుడు కమ్మని వలె నలుపాయను చంద్రబింబం అంతయ్యో రక్తమరణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను మరియు ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలను బండసందులనూ దాగుకొని వాళ్ళ స్టేట్మెంట్ చూడండి ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళ జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడని పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు ఇది నేను స్పీడ్గా చదివేసాను టైం తీసుకొని కేర్ఫుల్గా చదివారు అనుకుని చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ సందర్భం ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి ఆరో ముద్ర ఓపెన్ చేయగానే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అసలు సూర్యుడట కలర్లెస్ అయిపోయాడటం నలుపు అయిపోయాడట్రి మైన ఆకాశం ఏమైపోయిందంటే రోల్ అయ్యి మనం చాప చుట్టేస్తాం చూడండి ఇంట్లో అంత అయిపోగానే అలా రోల్ చేసి దేవుడు కూడా పక్క పెట్టేశాడట ఆకాశాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాలు రాలి సరాసరి వచ్చి భూమినే పడుతున్నాయట అవన్నీ మీకు ఒక క్వశ్చన్ రావాలి లిట్రల్గా అవి తొలగిపోతాయా పడిపోతాయా అన్న దాన్ని అని అడిగారు అనుకోండి నా అభిప్రాయం ఏమిటి అని అంటే ప్రభు యొక్క ఉగ్రత ఇంటెన్సిటీ చెప్పడానికి ఎక్స్ప్రెషన్స్ అండి అవన్నీ బాగా జాగ్రత్తగా అండి ఎందుకు ఇది అండర్స్టాండింగ్ అండి లిటరల్గా ఆకాశం ఇట్లా అన్ఫోల్డ్ అయిపోయి మనం హెవెన్ క్లియర్గా చూస్తాం అంటే నాకు తెలియదు భవిష్యత్తు బతుకుంటే చూస్తాం ఏం జరుగుతే చూస్తాం కానీ అండర్స్టాండింగ్ ఏంటంటే అది దేవుని ఉగ్రత దినము ఆ దినాన్ని మనకు అర్థం చేయించడానికి పరిస్థితులు చెప్తున్నాడు ప్రభువు సూర్యుడు రక్తం వలె నల్లగా అయిపోయాడట ఆకాశపు నక్షత్రాలు అకాలపు కాయలు రాలినట్లు రాలుతున్నాయట గాలికి రాలినట్టే ఆకాశం మొత్తం చుట్టబడి పక్కకి వెళ్ళిపోయిందట ఏం కనపడుతుంది అంటే అప్పుడు బతుకున్న అధిపతులు సహస్రాధిపతులు ధనికులు గొప్పవారు సామాన్యులు అందరి మీద దేవుని ఉగ్రత కుమ్మబడుతుంది కుమ్మరింపబడుతుంది అప్పుడు జనుల అభిప్రాయం ఏంటో తెలుసా అండి ఆ ఉగ్రత చేతిలో చనిపోవడం కంటే మీరు మా మీద పడి మమ్మల్ని చంపేయండి ఇలాంటి టర్మ్ అండి సినిమాల్లో వింటుంటాం క్రూరమైన విలన్ ఉన్నాడు అనుకోండి వాడు ఒకరిని చంపాలని డిసైడ్ అయినప్పుడు ఎలాంటి పిక్చరైజేషన్ చేస్తారో తెలుసా డైరెక్టర్ నువ్వు నన్ను చంపడం కంటే నన్ను నేను చంపుకోవడం నాకు చాలా ఈజీ ఇల్లాజికల్గా ఉంటుందండి నాకు నవ్వొస్తుంది కానీ రియాలిటీ ప్రిమైన అది ఎంత ఇల్లాజికల్గా తెలుసా వాడైనా నిన్ను చంపేస్తాడు నువ్వు నువ్వు నిన్ను నువ్వు చంపుకుంటూ నువ్వే చచ్చిపోతావు కానీ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా నీ చేతిలో క్రూరంగా చనిపోవడం కంటే నన్ను నిన్ను పేల్చుకొని చచ్చిపోవడం బెటర్ అని పేల్చుకుంటాడు దూకేస్తాడు ఏదో ఒకటి జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది ప్రిమే నార్లరా దేవులు ఉగ్రత కుమరింపబడుతున్నప్పుడు జనులందరూ జనులందరూ అంటున్న మాట ఏంటంటే ఈ ఉగ్రతకు తాలుకోవడం కంటే పర్వతాలు కొండలతో మాట్లాడుతూ ఉంటున్నారట అసలు మీరు మా మీద పడి మమ్మల్ని చంపడం చాలా బెటర్ మాకు ఎందుకు చెప్తున్నారండి ఇలా రేపు దేవుడు మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఉండడు ప్రియమైన అర్లరాయన అస్సలు ఉండడండి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ మనం ఆడుకుంటున్నాం కదండి లిటరల్లీ నేను అబద్ధం చెప్పటం లేదు ఇప్పుడు మనం దేవునితో కొంచెం గేమింగ్లో ఉన్నాను మంచిగా ఆడుకుంటున్నాం మన పరిస్థితులు మన అనుకూల అనుకూలతలు బట్టి మనం ఎప్పుడంటే అప్పుడు ఏ విధంగా అంటే ఆ విధంగా ఎలా అయినా చేంజ్ అవుతున్నాం ప్రియమైన ఆర్లరా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇలానే ఉంటాడు ఆయన అనుకుంటున్నాం నెవరండి రేపు ఆయన గురించి ఒక సందర్భం అంతా ఏం చెప్తుందంటే ఈయన చేతిలో పడడం కంటే ముందే ఇలా చచ్చిపోవడం చాలా బెటర్ అనేటట్టుగా ఉంటాడట ఆయన అది ఎప్పుడు వస్తుంది ఏదో వస్తుంది నాకు తెలియదు కానీ ప్రియమైన వాళ్ళరా ఆరో ముద్ర అన్ఫోల్డ్ అయినప్పుడు మాత్రం పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయండి రోమిలకు రాసిన పత్రిక మాట చూద్దామండి మనకు అవసరమైన మాట ప్లీజ్ రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇది చూడాలి ప్రిమే అర్లర్ ఈ మాట స్థిరంగా హృదయానికి తీసుకుందామండి ఎస్పెషల్లీ ఇది క్రిస్టియన్ కోసమే రాయబడిన చాప్టర్ అండి నిజంగా మీరు మనసు పెట్టి చదువుకోగలిగితే ప్ర ప్రకటన సారీ రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అంతా మన గురించే మాట్లాడుతుంది ఎందుకంటే మనకు రక్షణ దొరికిందని మనకు దేవుడు దొరికేదని మనం చాలా ఆనందపడుతున్నాం అందరికంటే మనది నిజమైన మార్గము మనదే విశ్వాసం మన దేవుడే నిజమైన దేవుడు ఇవన్నీ నిజము ఇతరుల కంటే మనకు ఘనమైన దొరుకుతున్న మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఈ చాప్టర్లో ఉంటుందండి ఇండైరెక్ట్ చెప్తూ ఇతరులకు నువ్వు నీకు నువ్వు ప్రకటించుకున్నావా ఆ కాంటెక్స్ట్లో రాస్తూ ఒక బలమైన లేఖనం మన కోసం ఏముందో మీరు చూడగలిగితే రెండవ అధ్యాయం ఐదవ మాట నుంచి అవుతున్నాను రెండవ అధ్యాయం ఐదవ మాట నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు మళ్ళీ మిస్ సెన్స్ నీ కాఠిన్యమును నీ మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఎలా ఉందో అక్కడ చదివాం ఆ దినం ఎలా ఉంటుందో ఒకవేళ అదే ఈ రోజైతే ఈ బిల్డింగ్తో మనం బలుకుతామట ఆయన తన ఉగ్రత నా మీద కుమ్మరించడం కంటే నువ్వు నా మీద పడు త్వరగా ఖచ్చితంగా ఏంటంటే దొరకదండి అది దొరకదు దొరకదు అన్న మాటలు నా ఉద్దేశం ఇక తప్పించుకోలేడు తప్పించుకోలేడు అని నేను ఎలా చెప్పగలను రెండులో ఉంది రోమా రెండు ఐదులో అదే చెప్తుంది తప్పించుకుందని అనుకుందువా తప్పించుకోవు అందుకోసం మనం ప్రకటన గ్రంథంలో చదువుతుండే ఒక కంటెక్స్లో ఏముంటుందని తెలుసా అండి పెద్ద తేళ్ళ వంటివి కొన్ని బయటకు వచ్చి కొడుతున్నాయట ఆ బాధ ఎలా ఉందట అంటే చాలా మరణకరమైన బాధ కలుగుతుందట అండి అప్పుడు బైబిల్లో వాడిన పదం ఏంటంటే జనులు ఏమనుకుంటారట అంటే ఆ బాధ భరించలేక చనిపోవాలని మరణమును వెతుకుతురట కానీ బైబిల్లో ఉన్నవాడు ఏంటో తెలుసా వారికి మరణము దొరకదు నిజం ప్రేమ నేను అక్కడ రాసుకున్నాను నా బైబిల్లో సూసైడ్ కూడా ఇంపాసిబుల్ సూసైడ్ కూడా ఇంపాసిబుల్ అంటే ఆ డేజ్లో ఇంపాసిబుల్ ప్రేమైన వాళ్ళరా ఎందుకు మన కాఠిన్యమును మన హృదయం అనుకున్నటువంటి ఇక్కడ రాస్తున్నాడు కదా పదాలు మార్పు పొందని మన హృదయం ఆలోచనను బట్టి ఈరోజు చాలా పువ్వు చేసుకుంటున్నామండి ఏమవుతుందిలే అనుకుంటున్నాం ప్రియమైన ఆర్లర్ వెరీ హార్డ్ సార్ మనం ఈరోజు ఇది మాట్లాడుకోకూడదు మనం కానీ మనం అనుకుంటున్నాం అంటే ఈజీ ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఆ డే గురించి మళ్ళీ ప్రకటన గ్రంథంలో చెప్తున్నప్పుడు ఆరో ముద్ర ఓపెన్ కాగానే ప్రభు యొక్క ఉగ్రత దినం కనపడుతుంది తప్పేసుకుంటామని అనుకుంటే ఇక్కడ ఉన్న మాటలు మనం ఉండదు మన హృదయ కాఠిన్యమును బట్టి మన హృదయ ఆలోచనను బట్టి మనం బతకొద్దు ప్రిమైన ప్లీజ్ అండి మీరు నన్ను బతిమలాడి చెప్పండి నేను మిమ్మల్ని బతిమలాడి చెప్తున్నాను ఆ దినము మనం తాళలేని దినము చాలా కష్టం అండి ప్రగణ వారాధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే ప్రభు ఈ వాక్యం ద్వారా మన హృదయంలో ఖచ్చితంగా ప్రేరేపిస్తున్నాడు అని భావిస్తున్నాను వాళ్ళ ఇక మనము ఇంత కెలౌజ్గా మనకి ఇష్టం వచ్చినట్టుగా లోకాన్ని క్రైస్తవ్యాన్ని కలిపి అందరి వలె బతకాలని సాగుతున్న ఈ జీవితం విషయంలో మనకు స్థిరమైన దృఢమైన నిర్ణయం తీసుకోకపోతే రేపు మనం చాలా బాధపడతాం చాలా చాలా అన్న పదం కూడా చాలా చిన్నది దాని కింద దినం అలా అండి మళ్ళీ చదువుతున్నాం ప్రకణ రంధం అధ్యాయం పద్నాలుగు లేకపోతే ఇక్కడ నుంచి పదిహేను చదువుతున్నాను పదిహేను ఆరో అధ్యాయం పదిహేను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోనూ దాగుకొని సింహాసనసీనుడైన ఉన్న వాని యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము వచ్చను దానికి తాళజాల కలిగిన వాడేవాడు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను ఉగ్రతను మమ్మను మరుగు చేయుడని పర్వతములతోను బండతోనూ చెప్పుచున్నారు కానీ అది దొరకదటండి తప్పించుకోలేడు ఎందుకంటే దేవుడు లోకమునకు విమోచన ఇవ్వబోతున్నాడు ప్రియమైన వాళ్ళరా మనం తప్పించుకోలేమంటున్నాం బ్రదర్ మరి మన పరిస్థితి ఏంటి మనదేంటి మన పరిస్థితి ఏంటంటే అధ్యాయంలో ఉందండి ఏడో వచ్చే వారం లోకంలో జరుగుతున్న సీరియస్గా మీతో మాట్లాడే ప్రయమైన ఆలారా మనల్ని ఆ ఖడ్గము చేత ఉపద్రవం చేత హింస చేత మనల్ని హతసాక్షులుగా మార్చి చంపేసేటువంటి భాగాన్ని కూడా ఐదవ ముద్రలో మీకు పంచుకున్నాను మరి లోకం నుంచి ఏమే జరుగుతుందో మనం తెలుసుకున్నాం కానీ మరి దేవుని కోసం బతుకుతున్న మనకు దేవుడు చేసేటువంటి సహాయం ఏంటి సెవెంత్ చాప్టర్లో ఉందండి అది ఆ సెవెంత్ చాప్టర్లో ఉన్నటువంటి ఆ ఇంటర్వ్యూడ్లో ఉన్న ఆ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ చెప్పిన తర్వాతనే ఎనిమిదో అధ్యాయం మొదలు పెడుతున్నప్పుడు ఏమన్నాడంటే మళ్ళీ ఆ గొర్రె పిల్ల ఈ ఏడవ ముద్రను విప్పినప్పుడు అని ఆరు నుంచి ఏడుకు మధ్య ఒక సందర్భం మన కోసం చెప్పాడు ప్రేమే నా ప్రభు ఆ సందర్భం మనం బహు గొప్ప ఆదరణ ఇచ్చే సందర్భం అది వచ్చే వారం ఆలోచిద్దాం చిన్న సినిండి మీ కళ్ళ ముందు మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను ఆరో అధ్యాయం నుంచి మనకేం ఏం కనబడుతుంది అని అంటే ఆ సింహాసనాశిన్యుడై ఉన్న వాని చేతిలో ఉన్న పుస్తకం మీకు తెరవబడుతుంది ఈ తెరవబడ్డవండి ఫస్ట్ ముద్రలు కనపడుతుంది ఆ ముద్రల నుంచి వెంటనే బూరలకు వెళ్ళిపోతుంది బూరల నుంచి పాత్రలకు వెళ్ళిపోతుందండి ట్వంటీ వన్ ఈవెంట్స్ కనపడతాయి ప్రేమైన వాళ్ళారా ఆ పుస్తకం నుంచి బయటికి వెళ్ళేటివి ఇరవై ఒక్క సందర్భాలు కనపడుతుంటాయి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రభు ముందు ముద్రలతో పరిచయం చేస్తాడు ముద్రల నుంచి వెంటనే బూరలకు తీసుకెళ్తాడు బూరల నుంచి వెంటనే పాత్రలకు తీసుకెళ్తాడండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాడు ముద్రల్లో ఉన్నాం ఈ ముద్రల్ది ఆ తర్వాత బూరల్ది ఆ తర్వాత పాత్రలది ఒకదాని తర్వాత ఒకట సైమల్టేనియస్ అనిగా కానీ ఎలా జరుగుతాయి అనేది మన ఈ బుక్ ఎండింగ్లో ఒక్కసారి మాట్లాడుకుందాం ప్రిమియన్ వాళ్ళరా ఒక సేవకునే అండర్స్టాండింగ్ మాత్రం చాలా చాలా అక్యురేట్గా అనిపించింది అది మాత్రం నేను పంచుకుంటాను ఎలా జరుగుతాయని బైబుల్ ఎలా చెప్పుకుందా చాప్టర్ చాప్టర్ వెళ్ళిపోదాం చివరి వరకు ఆ చాప్టర్లో భాగంగా ఆరోధ్యం ఈరోజు పెట్టుకున్నాం ఆరోధ్యంలో ఒక్కొక్క ముద్ర విప్పబడుతుంది ఒక్కొక్క ముద్ర నుంచి ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుంది మొదటి ముద్రలో తెల్లని గురం కనపడింది ఒక రాజుగా బయలుదేరుతున్నాడు లోకానికి సమాధానాన్ని ఇస్తానని వెళ్తున్నాడు వాడిని నమ్ముతుంది లోకం రెండోది గంటనే ఎర్రను గురం బయలుదేరింది ఒక పెద్ద యుద్ధం ప్రేమేణాలు యుద్ధమే కనపడుతుంది ఇక ఖడ్గం చేత పట్టుకున్నాడు వాడు చంపుకొని చంపుకున్నట్లు ప్రేరేపిస్తున్నాడు మూడవ ముద్ర విప్పబడగానే నల్లని గురం బయటకు వచ్చింది కరువు కనపడుతుంది యుద్ధం తర్వాత నాలుగోది విప్పబడగానే పాండూర వర్ణం ఉన్న గుర్రం కనపడింది ఇక రోగాలు తెగుళ్ళు కనపడుతున్నాయి ప్రిమేణాలు ఈ ఉపద్రవాలన్నీ ఇలా కనపడుతుండగానే మరి క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించిన వారు కూడా కనపడుతున్నారు అందులో ఐదవ ముద్ర అప్పుడు ఆరవ ముద్ర ఎలా ఉందంటే ఇక లిటరల్గా ప్రభువు ఆ కొద్ది కాలము వచ్చి ఇక తన ఉగ్రతను కుమ్మరిస్తున్న టైంగా కనపడుతుంది ఆరవ ముద్ర టైంలో కొంచెం కష్టమైనది మీతో అన్నది ఈ ఏ విధంగా మనం టై చేయాలి వీటన్నిటిని అనేది కొంచెం కష్టం ఇప్పుడు మనం ముందు అండర్స్టాండ్ చేసుకుందాం బుక్ అంతటిని ప్రభు ఒకరోజు మన అందరితో మాట్లాడతాడు ఇప్పుడు మీరైతే ప్రేయర్ కలిగి ఉండండి ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరించిన మాట ఏమిటంటే మన హృదయ కా మన కాఠిణ్యమును మన హృదయం యొక్క ఆలోచనను బట్టి ప్రభు యొక్క దినముకు ఉగ్రతకు మనం పోగు చేసుకునే వారుగా మాత్రం ఉండొద్దు ప్రియమైన వర్లరా స్థిరమైన నిర్ణయం తీసుకుందాం ప్రభులో బలంగా నిలబడ్డానికి ప్రయత్నం చేద్దామండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న చివరి మాటను చెప్తున్న మాటలు ముగిస్తున్నాను తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ అందనములు నీ మాట వినుట మాకు శ్రేయస్కరం ప్రభు మా మనసు ఇవన్నీ మేము తట్టుకోలేనివి భారమైనవి ఇవి మా ఆలోచన కందనమని మా అంతరంగం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ నీ సంగతి మాకు తెలి తెలియటం అనేది మాకు చాలా అవసరం కనుక మీరు మాట్లాడారు ప్రభు ఇవి భవిష్యత్తు కాలపు నీ దర్శనములు నువ్వు జరిగించబోతున్న నీ కార్యములు ఇవి ముందుగా మాకు చెప్పినందుకు వీటిని వినగలిగే ధన్యత మాకు దొరికినందుకు నీకు స్తోత్రములు దీని విలువ మాకు భవిష్యత్తు కాలానికి సంపూర్ణంగా అర్థమవుతుందని కూడా మేము నమ్ముతున్నాం ప్రభు ఈరోజు రోజున పిల్లలు ఇటువైపు మనసు ఆలోచించిన ఆలోచించని ఈ మాటల్లో ఉన్న ఉద్దేశం వారి హృదయంలో భద్రం చేయండి మమ్మల్ని గద్దించిన ఆలోచన అనుసారంగా మేము నడుచుకున్నటకు మాకు సహాయం చేయండి ప్రభు నీ ఉగ్రతను తప్పించుకుందామని లోకంలో మా ఇష్టానుసారంగా బ్రతికే వారంగా మేము ఉండక నీ హెచ్చరికను తీసుకొని మనసు మార్చుకొని నీకు నీ ఎదుట దీనులమే బ్రతకగలిగేటువంటి నడిపింపును మాకు ఇవ్వండి మీరు మా అందరి అంతరంగంలో ఎరిగిన వారు ఈ సమయంలో మేము కోరుకుంటుందే స్పష్టంగా చూస్తున్నవారు కదా ప్రభు నీకు విధేయులుగా అనుకూలుగా ఎవరి మనసు అయితే ఇప్పుడు సమ్మతితో ఉందో వారందరినీ దీవించినందుకు స్తోత్రములు వారిని నడిపిస్తున్నందుకు స్తోత్రములు వ్యతిరేకించే వారిని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను మరో మనసును వారికి అనుగ్రహించండి నేను గ్రహించగలిగే శక్తినివ్వండి నిన్న ఎరగగలిగేటువంటి నడిపింపునివ్వండి సమస్తమును దేవామ అందరికీ ప్రయోజనకరంగా ఇక ముందు కూడా ఈ బోధన తీసుకొని వెళ్ళమని అర్థం చేసుకునేటట్లు సంగతులను మాకు బోధించమని కూడా కోరుతూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును ప్రేరక్షకుడిని ఈశ్వరి నామం అడిగి సమర్పిస్తున్నాము తండ్రి ఆ మేము అందరికీ ఉందనాలి